हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल मी वैजाग् पिल्लमालिनी नेनु मी अंदर मुंदुकि ओक मंची डीआईवाई चूपिंचेद्दामनि चेप्पि वच्चानन्नमाट डीआईवाई अंटे होम डेकर इलांटिवि कादु ई रोज नेनु इंट्रेस्टिंग ओक टाई एंड डे टेक्निक मन इंट्लोने एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु टाई एंड डे अंटे चाला मंदिकि तेलुसु उंडोच्चु चाला मंदिकि तेलियकपोवुंडोच्चु టై అండ్ డై అనేది మనకి తెలియని వాళ్ళకైతే ఎలా చెప్పాలంటే బాంధిని శారీస్ అని ఎప్పుడన్నా విన్నారా అవి ఏం చేస్తారంటే క్లాత్ ని టై చేసి డై చేస్తారన్నమాట అంటే టై చేసి దాన్ని దానికి రంగు అనేది వేస్తారన్నమాట దాన్ని టై అండ్ డై అంటారు ఈ టై అండ్ డైలో మనకి చాలా టైప్స్ ఆఫ్ డైయింగ్స్ అనేవి ఉంటాయి వాక్స్ డైయింగ్ ఉంటుంది నేచురల్ డైయింగ్ ఉంటుంది యాసిడ్ డైస్ ఉంటాయి सो इला चाला डाइस अने टाइम चाला टाइप्स ऑफ टाइम्स उन्ट अंटे इप्पुडु बांधिनीनी ओक टाइम अदोक टेक्निक अलाने स्पाइडर वेब अनी समोसा फोल्ड अनी स्क्वेयर फोल्ड अनी इला चाला टेक्निक्स उन्ट टाइम लो कूडा अयिते ई रोज़ नेनु मीकु ओक टाइप ऑफ टाइम ओक टाइप ऑफ डाई नेचुरल डाई मन इंट्लोने एला तयार चेसुकोवच्चु एला डाई चेसुकोवच्चु अनि चेप्पेसि चूपिंचबोतुन्नानु అయితే ఈ రోజు నేను నా బేబీ టీ-షర్ట్ ని డై చేయబోతున్నాను మీ ఇంట్లో కూడా మీకు వైట్ టీ-షర్ట్స్ వేసుకొని బోర్ కొడితే గనుక ఒక వైట్ టీ-షర్ట్ తీసేసి ఈ డైయింగ్ అనేది ట్రై చేయండి పిల్లలు ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే మీ పేరెంట్స్ ని పక్కన పెట్టుకొని ట్రై చేయండి ఎందుకంటే ఇది మనం స్టవ్ మీద బాయిల్ చేస్తాము ఆ డైయింగ్ ప్రాసెస్ ని సో అందుకని పిల్లలు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే గనుక మీ మమ్మీని కానీ మీ డాడీని కానీ పక్కన పెట్టుకొని ట్రై చేయండి ముందు చెప్తున్నా అండ్ ఈ టైం లై టెక్నిక్స్ లో మనం ఈ రోజు ఒక టెక్నిక్ మాత్రమే చూపిస్తానన్నాను కదా అయితే నేచురల్ గా మనం ఇంట్లో చాలా వాటితో డై చేసుకోవచ్చండి అందులో మనకి ఆనియన్ పీల్స్ ఉంటాయి అంటే పైన తొక్కలు ఉంటాయి కదా దాంతో కూడా మనం డై చేసుకోవచ్చు ఇంకా వైలెట్ క్యాప్సికమ్ ఉంటుంది అదే పింక్ క్యాప్సికమ్ లా ఉంటుంది కదా దాంతో కూడా మనం డై చేసుకోవచ్చు ఆరెంజ్ పీల్స్ తో పైన తొక్కలతో కూడా డై చేసుకోవచ్చు ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ డైయింగ్ మనం ఇంట్లోనే నేచురల్ గా చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మనకి బ్లీచ్ దొరుకుతది కదా బయట ఆ బ్లీచ్ తో కూడా మనం డై చేసుకోవచ్చు అక్రిక్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ తో కూడా మనం డై చేసుకోవచ్చు సో ఇలాంటి డైయింగ్స్ అన్ని చేసుకోవచ్చు అన్నమాట వాటిలో నుంచి నేను ఈ రోజు ఒకటి పిక్ చేసుకొని చూపించబోతున్నాను అయితే ముందుగా వీడియో చూసే ముందు మన వీడియోని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఇంకా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక షేర్ చేసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం డైయింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసాను ఈ రోజు నేను ఈ బుచ్చి టీ-షర్ట్ ని డై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎందుకు అంటే ఇక్కడ చిన్న ఏదో అంటింది మట్లాగా మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఇక్కడ అందుకని దీన్ని ఇప్పుడు నేను డై చేద్దాం అనుకుంటున్నాను అది కాక దానికి చాలా వైట్స్ ఉన్నాయి సో నాకు కూడా బోర్ కొట్టింది వైట్స్ వేసి సో అందుకని దీన్ని ఈరోజు డై చేద్దాం అనుకుంటున్నాను డైయింగ్ నేచురల్ డై అనేది మనం కాటన్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే డై చేయగలము కాటన్ అయితే నేచురల్ డైస్ అనేది పడతాయి అన్నమాట కలర్స్ ఇన్ కేస్ ఏదైనా సిల్క్ కానీ జార్జెట్స్ కానీ ఇలాంటివి అయితే కనుక మనం యాసిడ్ డైస్ అనేది యూజ్ చేయాలి అయితే ముందుగా మనం డైయింగ్ చేసే ముందు దీన్ని మనం వాటర్ లో జారించి తీయాలన్నమాట ఎందుకంటే ఇందులో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక మనం వాటర్ లో జారించడం వల్ల అవి పోతాయి అన్నమాట అదే కొత్త ఫ్యాబ్రిక్ అనుకోండి ఇది ఆల్రెడీ వాష్ చేసిందే సో స్టార్చ్ అనేది ఉండదు కొత్త ఫ్యాబ్రిక్ అయితే ఎయిర్ బబుల్స్ తో పాటు స్టార్చ్ కూడా పోవాలి సో అందుకని వాటర్ లో జారించి తీయాలి మనం ఇప్పుడు వాటర్ లో జారించేసుకుందాం సో ఇలా వాటర్ తీసుకొని ఈ టీషర్ట్ ని ఒకసారి ఇలా జారించి వాటర్ అన్ని పోయేటట్టు బాగా సిల్ చేసుకోవాలి ఇలా బాగా గట్టిగా పిండేసుకోవాలి ఇంకా ఏ బబుల్స్ అయినా ఉంటే కనుక పోతాయి అన్నమాట చూసారా ఇలా వాటర్ ఏం లేకుండా పిండేసుకొని ఇప్పుడు మనం డైయింగ్ కోసం అని స్టవ్ మీద ఈ వాటర్ బాగోసి ఇదే గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట నేను ఈ చిన్నది కనుక ఇట్లా చిన్న గిన్నె తీసుకున్నాను ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ సారీస్ కానీ లేకపోతే టీషర్ట్స్ కానీ పెద్ద టీషర్ట్లు అయితే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి మన టీషర్ట్ అయినా ఈ మాత్రం సైజ్ గిన్నె సరిపోతుంది సో ఇప్పుడు నేను ఈ వాటర్ బాగోసి మళ్ళీ కొత్త వాటర్ తెచ్చుకుంటాను ఇది చాలా చిన్న టీషర్ట్ కనుక నేను కొంచెమే వాటర్ తీసుకున్నాను కొంచెం పెద్ద టీషర్ట్ అయితే వాటర్ లెవెల్ అనేది కొంచెం పెంచుకోవాలి సో ఈ టీషర్ట్ పక్కన పెట్టేసి మనం ఈ వాటర్ ని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి ఈ రోజు నేను ఎల్లో కలర్ డై చేద్దాం అనుకుంటున్నాను ఈ పసుపు మనం పసుపు కొమ్మలు ఉంటాయి కదా అవి నేచురల్ గా ఆడించిన పసుపు అనమాట మనం బయట కొనుక్కున్న పసుపు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే బేబీ కోసం అని మమ్మీ ఇట్లా పసుపు ఆడించింది నేచురల్ గా అంటే ఏ కెమికల్స్ లేకుండా ఉంటాయని చెప్పి
మామూలుగా మనం కొన్న పసుపు అయినా వేసుకోవచ్చు. అదేంటంటే కొంచెం కలర్ తక్కువ వస్తుంది, ఇది మంచి పసుపు కనుక కలర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇదైతే కొంచెం తగ్గించి వేసుకోండి. బయట కొన్న పసుపు అయితే కనుక దీని మీద క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోండి. ఇది న్యాచురల్ గా ఆడించిన పసుపు కనుక నేను చిట్టి స్పూన్ తో ఒక స్పూన్ అనేది వేస్తున్నాను. కావాలంటే మీరు పెంచుకోవచ్చు ఇంకా పసుపు క్వాంటిటీ. ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ తెచ్చేస్తున్నాం. సాల్ట్ కూడా ఒక స్పూన్. మనం పసుపు అయితే ఎంతైతే వేసామో సాల్ట్ కూడా అంతే వేయాలి. సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. వాటర్ అనేది చాలా బాయిల్ అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏం చేయాలో నేను వాటర్ బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ టీషర్ట్ ని టై చేసుకుందాం. టైలో కూడా నేను మీకు చాలా టెక్నిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ రోజు అయితే నేను ఒక టెక్నిక్ అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ గా మనం టీషర్ట్ ని ఒక సిజర్ ని ఇట్లా ఒక థ్రెడ్ ని తీసుకోవాలి. థ్రెడ్ కూడా మామూలు థ్రెడ్ కాకుండా కొంచెం లావు థ్రెడ్ తీసుకోండి. దీనికన్నా లావు థ్రెడ్ దొరికితే దీనికన్నా లావు థ్రెడ్ కూడా తీసుకోండి. నేనైతే నా దగ్గర ఇప్పుడు ఇదే ఉంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో, సో ఇదే తీసుకున్నాను. దీనికన్నా లావు థ్రెడ్ దొరికితే కనుక తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది టైం ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం టై చేసి చూద్దాం. ఇట్లా టీషర్ట్ ని సమానంగా పరచుకోండి. ఇలా సమానంగా పరచుకొని ఇప్పుడు దీన్ని సెంటర్ ఆఫ్ ది టీషర్ట్ ఇలా మధ్యలో టీషర్ట్ కి మధ్యలో ఇట్లా పట్టుకొని ఇలా ఇట్లా చూసారా దగ్గరికి ఇలాగా మొత్తాన్ని ఇలా పట్టేసుకోవాలి. సెంటర్లో ఇలా పట్టుకొని మన ట్రేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇదిగోండి ఇట్లా ఎంత టైట్గా అంటే అంత టైట్గా టై చేయాలి. అప్పుడే మనకి ఆ థ్రెడ్ ఉన్న ప్లేస్లో చూసారా చాలా టైట్గా లాగాలి. అప్పుడు ఆ థ్రెడ్ ఉన్న ప్లేస్లో మనకి డై అవ్వకుండా ఆ ప్లేస్లో వైట్ ఉండిపోయి మిగతా ప్లేస్ అనేది మనకి డై అవుతుంది. సో టైట్గా మనకి ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా టై చేసుకోవాలి. కొంచెం కొంచెం వైట్ వచ్చేటట్టు ఎంత టైట్గా వీలైతే అంత టైట్. సో ఇలాగా లావు థ్రెడ్ కానీ దొరికితే కనుక మీరు లావు థ్రెడ్తోనే చేసుకోండి. ఇలా టైట్గా టై చేయాలన్నమాట. ఎంత టైట్గా టై చేయాలంటే అంత టైట్గా టై చేయండి. సో ఇదిగోండి ఇలా టైట్గా టై చేసుకోవాలి. చూసారా ఇలా టై చేసుకొని లాస్ట్లో నాట్ అనేది వేసుకోండి. ఇలా నాట్ అనేది టైట్గా వేసుకొని ఇలా టై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బయట కోసం బాయిల్ వేస్తాం కదా, అది కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది, అది కూడా చూసేద్దాము. చూసారా ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా. కలర్ చూసారా నేను ఒక స్పూన్ కన్నా తక్కువ వేసాను, అయినా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది ఒరిజినల్ పసుపు కొమ్ములు ఆడిచిన పసుపు అని చెప్పాను కదా, అందుకని ఇంత మంచి కలర్ వచ్చింది. మీరు బయట కొన్న పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే మీకు మంచి కలర్ వస్తుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ టై చేసుకున్నది వేసుకోవాలన్నమాట. చూసారా ఇలా మొత్తం ముంచుకొని దీన్ని వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు ఇలా వదిలేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం తీసి వాష్ చేయాలి. చూసారా ఇలా మొత్తం మునిగేటట్టు ఉంచుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా వదిలేయండి. ఇప్పుడు ఇది ఇందులోంచి తీసేసి మనం వాష్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మళ్ళీ ఇంకో గిన్నెలో కూల్ వాటర్ తీసుకొని దీన్ని మనం ఇప్పుడు ఈ టై చేసుకున్న థ్రెడ్ అంతా ఇప్పు చూద్దాము. ఇలా ఈ థ్రెడ్ మొత్తాన్ని తీసేయాలి. చూసారా థ్రెడ్ కట్టిన దగ్గర మనకి వైట్గా ఉండిపోయింది, మిగతాదంతా మనకి కలర్ అనేది డై అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇప్పేసి చూపిస్తాను. ఇలా ట్రెట్ అంతా ఇంపేసి ఒకసారి వాష్ చేసుకోండి. ఇదిగోండి నేను ఆరబెట్టేసాను, ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ గా చూపించేస్తాను. చూసారు కదండి ఎంత చక్కగా డై అయిందో. నేను కొంచెం లైట్ షేడ్ కోసం అని చెప్పి త్వరగా తీసేసాను. నేను ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచాను. కొంచెం డార్కర్ ఎల్లో కావాలనుకున్న వాళ్ళు ఎక్కువసేపు డై చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇలా డై చేసిన తర్వాత సేమ్ టెక్నిక్ అలానే మిడిల్లో హోల్ చేసి సేమ్ అలానే టై చేసి బ్యాక్ సైడ్ కూడా డై చేసుకోవాలి. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలిని. థ్యాంక్ యూ.